ఫైవ్ మినిట్స్లో ఎక్సెల్ నేర్చుకోవడం ఎలా వెయిట్ వాట్ స్క్రిప్ట్ ఎవరు రాస్తారమ్మా కొంచెం ఎట్టండి గైస్ ఈ వీడియో థమ్నైల్ ఇలా పెట్టడానికి రీజన్ వచ్చేసి క్లిక్ బెయిట్ అనమాట సో మీరు ఇన్ కేస్ ఎక్సెల్ని ఫస్ట్ టైం నేర్చుకుంటున్నా లేకపోతే ఇప్పుడే నేర్చుకుందామని ఆలోచిస్తున్నా మీకైతే వ్యూ తెలియడం చాలా ఇంపార్టెంట్ అనమాట లైక్ ఎక్సెల్లో ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి ఇవన్నీ తెలిసినప్పుడే మనం ఇంకా ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవచ్చు లేకపోతే ఇంకా మనకు తెలుస్తుంది టైం సేవ్ అవుతుంది ఏమేమి నేర్చుకోవాలి ఏమేమి అంతా వాంటెడ్ కాదు అని సో బేసికల్గా ఈ వీడియో అయితే ఒక ఓవర్ వ్యూ లాగా మేమైతే చెప్పబోతున్నాము సో సారీ ఫర్ ది థమ్ ఇన్ కేస్ మీకు ఎక్సెల్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు అనుకుంటే మీరు అయితే ఎక్సిట్ అయిపోవండి ఎందుకంటే నేను ఓవర్ వ్యూ అని ముందే చెప్పాను కదా లేదు ఇప్పుడిప్పుడే నేర్చుకుందాం అనుకుంటున్నారు లేకపోతే బిగినింగ్ లెవెల్లో ఉన్నా సరే మీకు హెల్ప్ అయితే ఉండచ్చు వీడియో అయితే వీడియోను అయితే ఎండ్ వర్క్ చూడండి చాలా షార్ట్ గా ఉంచుతున్నాం వీడియోని సో ఇంకెందుకాలేషం లెట్స్ టైమ్ టె ది వీడియో గైస్ ఇఫ్ యూర్ న్యూ ఇయర్ సబ్స్క్రైబ్ ద ఛాన్స్ సో దాట్ మాకు కూడా కొంచెం బూస్ట్ సపోర్టింగ్ అయితే ఉంటుంది నా లంచ్ ఇన్ సో ఇప్పుడైతే నేను టూ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ ఇవ్వబోతున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్సెల్లో మనం ఏం చేయొచ్చు అనేది సెకండ్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి ఎక్సెల్లో నేర్చుకోవడానికి అనేది అయితే నేను ఆన్సర్ ఇవ్వబోతున్నాను ఫస్ట్ క్వశ్చన్ ఎక్సెల్ అసలు మనం ఏం చేయొచ్చు ఫస్ట్లీ మన దగ్గర ఏ డేటా ఉన్నా సరే దాన్ని సార్ట్ చేయడానికి ఫంక్షన్స్ అండ్ ఫార్ములాస్ ఉంటాయి వాటితో అయితే మనం డేటాను సార్ట్ చేయొచ్చు అనమాట అర్థమటిక్ లాజికల్ అవన్నీ నేను ముందలు చెప్తాను నెక్స్ట్ వచ్చేసి సార్ట్ చేసిన డేటాని మనం చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ రూపంలో అయితే ప్రెజెంట్ చేయొచ్చు డేటా అనాలిసిస్ చేయొచ్చు ఫార్మాటింగ్ చేయొచ్చు లేకపోతే ఆటోమేషన్ చేయొచ్చు యూజింగ్ అప్న మ్యాక్రోస్తో అయితే ఆటోమేటిక్ కూడా అనమాట మనం చేసిన వర్క్ ఇది మొత్తం కాకుండా ఇంకొక బెస్ట్ పార్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ అంటే మ్యాథమెటిక్స్ ఇంటిగ్రేషన్ అయితే కాదు ఎంఎస్ ఆఫీస్ ఏ ప్రోడక్ట్స్ లో అయినా సరే ఎక్సెల్తో అయితే మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు లో కూడా మనం అయితే ఈ డేటాను దానికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట సీక్వల్ డేటాబేసెస్ ఎక్సెట్రా సో ఇవైతే మెయిన్గా మనం చేసేవన్నమాట ఎక్సెల్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి ఎక్సెల్ లో నేర్చుకోవడానికి సో ఎక్సెల్ని మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా లేకపోతే నేర్చుకుంటూ ఉన్నా సరే మీకైతే ఫస్ట్లీ డేట్ అండ్ టైం అయితే రావాలన్నమాట ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఎక్కడికి వెళ్ళిన సరే బేసిక్ వన్ ఇది డేట్ అండ్ టైం ఫంక్షన్ ఫర్ షోర్ అడుగుతారు సో డేట్ అండ్ టైం ఫంక్షన్ తర్వాత నెక్స్ట్ ఏం నేర్చుకోవాలంటే అర్థమెటిక్ ఫంక్షన్స్ నేర్చుకో అనమాట సమ్ దగ్గర నుంచి ఎడిషన్ మల్టిప్లికేషన్ అన్నీ వస్తాయి అర్థమెటిక్ లోనే సో అర్థమెటిక్ ఫంక్షన్స్ తర్వాత మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ కి వెళ్తాం అనమాట సో వీళ్ళు ఎటర్స్ తో డీల్ చేస్తుంటాయి మోస్ట్లీ స్ట్రింగ్ ఫంక్షన్స్ అయిన తర్వాత లాజికల్ ఫంక్షన్స్ కి వెళ్తాం అనమాట ఇది కొంచెం ఇంటర్మీడియట్ పార్ట్ ఈపోగ్ నేను చెప్పిన బేసిక్ అయితే కొంచెం ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అని నేను చెప్పాను సో లాజికల్ ఫంక్షన్స్ కొంతమందికి కొంచెం లేటుగా అర్థం అవుతుంటాయి ఫ్రెండ్ అండ్ కొంతమందికి ఈజీగా గా అర్థం అవుతుంటాయి సో బేస్డ్ అప్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అయితే అది మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టే అది బేస్ అయి ఉంటుంది సో లాజికల్ కూడా అయిపోయిన తర్వాత లాజికల్ అండ్ అర్థమేటిక్ ఫంక్షన్స్ రెండు కంబైన్ చేసి అయితే మనం ఆ ఫార్ములాస్ రాస్తామన్నమాట ఇది అబ్బెట్ కాంప్లెక్స్ ఉంటుంది ఇంటర్మీడియట్ కిందకు వస్తుంది నా లాజికల్ అండ్ అర్థమెటిక్ ఫంక్షన్స్ కూడా అయిపోయిన తర్వాత మీకు అయితే లుకప్స్ ఉంటాయనమాట ఈ లుకప్ మీరు చాలా వరకు విని ఉంటారు వీ స్ హెచ్ లుకప్స్ ఎక్స్ లుకప్స్ ఇండెక్స్ అని సో మన ఛానల్లో అయితే అన్నీ ఉన్నాయి ప్లీజ్ చెక్ దోస్ లుకప్ వాల్యూస్ ఐ మీన్ లు అప్స్ మనం ఎలా యూజ్ చేస్తాం అనేది అయితే వీడియోస్ పెట్టాను అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫార్మాటింగ్ ఉంటుంది కొంతమంది కండిషనల్ ఫార్మాటింగ్ అంటారు కొంతమంది ఫార్మాటింగ్ అంటారు సో నేనైతే ఫార్మాటింగ్ అంటున్నా యాజ్ ఫర్ నా సో ఫార్మాటింగ్ కూడా మీరైతే ఫస్ట్ షూ నేర్చుకోవాలి దీన్ని ఎట్లా సార్ట్ చేయాలన్నా సరే లేకపోతే పర్సెంటేజ్ అవన్నీ చూపించాలన్నా లేకపోతే ఏదైనా కలర్లో చూపించాలన్నా సరే మనకు ఫార్ ఫార్మాటింగ్ చాలా వరకు యూజ్ అవుతుంది డైలీ లైఫ్లో చాలా మంది ఫార్మాటింగ్ అయితే యూజ్ చేస్తుంటారు అప్కమింగ్ టైంలో ఫార్మాటింగ్ నుంచి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మన ఛానల్ వీడియో అయితే వస్తుంది సో స్టేట్ యూన్ ఫర్ దాట్ ఇన్ కేసు మీకు అంత టైం లేకపోతే యూట్యూబ్లో అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి యూ కెన్ గో త్రూ దోస్ అండ్ ఫైనలీ మ్యాక్రోస్ అనమాట మ్యాక్రోస్ ఎందుకంటే ఏదైనా మనం వర్క్ చేసిన తర్వాత దాన్ని ఆటోమేట్ చేయడానికి మ్యాక్రోస్ అయితే యూజ్ చేస్తాము మ్యాక్రోస్ అంటే కంప్లీట్లీ అడ్వాన్స్ పార్ట్ అనమాట సో మ్యాక్రోస్ మీరు ఒక్కసారి రాశారు అంటే మీకు మెల్లమెల్లగా లాంగ్వేజ్ రాయడం కూడా వచ్చేస్తుంది ఎందుకంటే పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు ఇంగ్లీష్లోనే ఉంటుంది అనమాట కంప్లీట్గా సో ఎక్సెల్లో మనం ఏదైతే నేర్చుకున్నామో వాటిని మనం మ్యాక్రోస్లో అయితే ఇంప్లిమెంట్ చేస్తాము సో మాక్రోస్తో కూడా అప్కమింగ్ టైంలో మన ఛానల్ వీడియోస్ వస్తాయి ఇన్ కేస్ మీకు తొందరగా నేర్చుకోవాలి అనుకుంటే చాలా వీడియోస్ అయితే యూట్యూబ్లో అవైలగా ఉన్నాయి సో మీరైతే వాటిని కూడా చెక్ చేయొచ్చు దట్ ఈస్ ఆల్ ఇప్పుడు చెప్పిన అన్ని పార్ట్స్ అన్ని టాపిక్స్ మీకు వచ్చి ఉంటే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మీరైతే ఎక్సెల్లో ఫ్లూయంట్ అని అయితే చెప్పుకోవచ్చు ఇన్ ఇన్ఫ్యాక్ట్ మ్యాక్రోస్ మీరు పర్ఫెక్ట్గా చేయగలరు అనుకుంటే అడ్వాన్స్ ఎక్స్పర్ట్ అని కూడా మిమ్మల్ని మీరైతే చెప్పుకోవచ్చు అనమాట దట్ ఈస్ ఆల్ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను ఇన్కేస్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే వీడియోని షేర్ చేయండి ఐల్ సి యూ ఆల్ ద కమింగ్ వీడియో నిల్ దాని టీకే బాయ్